సన్మాన గ్రహీతని. మా రమేష్ ప్రసాద్ గారికి అలా నాటి అందాల నటి మీరు చెప్పడం లేదు. ఎందుకంటే చిన్నప్పుడు 10 ఏళ్ల వయసులో అమ్మ అందాన్ని చూసి ఆమెని ఇమిటేట్ చేసి గొల్లభామ పద్యాలన్నీ పాడిన జమునంది. మన దేశం ఇప్పుడు 70 సంవత్సరాల ఫంక్షను మా వైఖరి నాగేశ్వరరావు, కొండలరావు గారు అందరూ కూడా, ముఖ్యంగా యశ్వీరి రామారావు గారు, వీరందరూ కూడా కలిసి ఇంత గొప్ప ఫంక్షన్. ఎందుకంటే 96 ఏళ్ల వయస్సు అమ్మకి, నాకు 9 ఏళ్ళు 10 ఏళ్ళప్పుడు గొల్లభామ చూశా, మన దేశం చూశా. ముఖ్యంగా నాకు గొల్లభామ అంటే భలే ఇష్టం. అలాగే మన దేశంలో అమ్మ ఎప్పుడో 60 ఏళ్ల కిందట ఆవిడ హెయిర్ స్టైలు, ఇప్పుడు మనం చూసాం స్టైలిష్గా ఇలా బాబులాగా పెట్టి కాలర్ వేసుకొని కోటు వేసుకుందమ్మ. ఆ రోజుల్లో పెద్ద మోడ్రన్ గెటప్ అది, అవన్నీ ఫాలో అవుతుంది దానికి. అలాగే అమ్మ ముఖ్యంగా నాకు గొల్లభామలో అమ్మ నటన కానీ పద్యాన్ని కానీ మహా ఇష్టం. పట్టి విటుండై రాగ చూసి అనే అదేంట పద్యం, ఆ భూపతి చంపి దిన్ మగడు భూరి భుజంగము చేత తచ్చే నేనాపద చంద్రి చంది ఉదయార్కుని పట్టణమేకి. అట్ట అట పట్టి విటుండై రాగ చూసి నేను గొల్లభామనై ఈ చలను అమ్ముకుంటే నృపతి చల్ల చిందిన ఒక పేర్లని చెప్పి అద్భుతమైనటువంటి ఒక పద్యం పాడతారు అమ్మ. అంత చిన్న వయసులోదే నాకు ఇప్పటికీ గుర్తు. అలాగే అమ్మ కేవలం ఒక నటీమణిగానే కాకుండా స్టూడియో అధిపతి అయినటువంటి రాజావారిని వివాహం చేసుకోవడం, శోభనా జిల్లా కీలుగుర్రం ఎన్ని సినిమాలు తీశారు, శోభనా జిల్లా బ్యానర్ వింటే చాలు ఆ రోజుల్లో పరిగెత్తే వాళ్ళం జనం. అట్లాగే అటువంటి మహానటి మహా నిర్మాత 96 సంవత్సరాల నిండు వయస్సులో అమ్మకింత మా మేమందరం పాల్గొనే అదృష్టం కలగజేశాడు మా వైఖరి గారు, కొండలరావు గారు, పెద్దరావు గారు. ముఖ్యంగా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవలసింది ఎల్వి ప్రసాద్ గారు, ఎందుకంటే సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసరు డైరెక్టరు. మన దేశం ఇటువంటి ఎన్నో స్వర్గసీమ అది బిఎన్ రెడ్డి గారు స్వర్గసీమ, అటువంటి గొప్ప నిర్మాణ వ్యవస్థని స్థాపించారు. ముఖ్యంగా ఎల్వి ప్రసాద్ గారికి నేను ఒక నటీమణిగా ఎంతో రుణపడి ఉన్నా, గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంలో. ఎందుకంటే ససురాలు ఆయన కేవలం తెలుగు టామిలు ఈ చిత్రాలకే పరిమితం కాకుండా గొప్ప హిందీ చిత్రాలు చోటి బహిందంగా నుంచి గొప్ప గొప్ప హిందీ సినిమాలు సూపర్ హిట్, అసలు ఉత్తరాదిన దక్షిణాది నుంచి ఒక గొప్ప నిర్మాత. అమ్మో దక్షిణాది వాళ్ళు కూడా హిందీ సినిమాలు బాగా తీస్తారే అని దక్షిణాది వారికి ఒక గౌరవాన్ని ఒక ప్రతిష్టను తీసుకొచ్చిన ఏకైక దర్శకులు ఎల్వి ప్రసాద్. తర్వాత మిగతా వాళ్ళు వచ్చారు. ఇటువంటి సందర్భంలో ఒక ముఖ్య విషయం నేను గుర్తు చేసుకోవాలి,
ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. వారి సుపుత్రులు రమేష్ గారు ఉన్నారు కాబట్టి వారికి ప్రసాద్ గారికి చెప్పే కృతజ్ఞతలు మీకు చెబుతున్నా. ఎందుకంటే నన్ను ససురాలని ఎల్వి ప్రసాద్ గారు నన్ను రాజేంద్ర కుమార్ని బుక్ చేశారు. పేరు వచ్చేసింది పేపర్లో అంతా, పేరు వచ్చింది. నేను కూడా మా స్ట్రీట్లో అడయార్లో రోడ్ నెంబర్ 3rd ఉండేవారు. మేము ఇట్టుంటే అచ్చిబరా ప్రసాద్ గారి ఇల్లు ఉండి సరే రాజేంద్ర కుమారు ప్రసాద్ గారు పిలిచారు. అప్పటికే నేను చేశాను ఒకటి రెండు సినిమాలు హిందీలో. తీరా చూస్తే మరుసటి రోజు పత్రికల్లో నా పేరు బదులు సరోజాదేవి పేరు వచ్చి గాబరా పడిపోయా. ఇదేంట్రా, నిన్న కార్యక్రమం మొన్న రాజేంద్ర కుమార్ ఏమున్నాను వచ్చి ఇప్పుడు సరోజాదేవి పేరు వచ్చింది అని. అక్కడే ఉన్నారు కదా పదో ఇల్లు భరతమని పరిగెత్త నాన్నగారు ఏంటి ఇది, నా పేరు నిన్న వచ్చింది ఇవాళ సరోజాదేవి పేరు వేశారు ఏంటి అని గోల పెట్టేశాం. అప్పుడు చెప్పారు ఏంటిగా కంగారు పడద్దు, పాపం సరోజాదేవిని హిందీ పిక్చర్ పెళ్లి కానుక దాంట్లో వీనస్ పిక్చర్స్ వాళ్ళు తీసేశారు లేట్గా వచ్చిందని. శ్రీధరు దానికి ప్రొడ్యూసరు డైరెక్టర్. ఆ అమ్మాయి ఏం చేసింది, నేరుగా ఎల్వి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి నా జీవితం ఇది అయిపోతుంది కాబట్టి నాకు ఇమ్మీడియట్గా నాకు హిందీ పిక్చర్ ఇవ్వండి, నా పేరు ససురాలి అనౌన్స్ చేసి ఆ అమ్మాయి అడిగిందని ససురాలకి సరోజని బుక్ చేశారు. ఇక నేను పరిగెత్తా, ఇదేంటి నాన్నగారు నా పేరు వచ్చింది మళ్ళీ ఇవాళ ఆ అమ్మాయి పేరు వచ్చింది ఇదేం బాగాలేదు అని గొడవ పెట్టేశా. ఇదిగో నువ్వు అల్లర్ట్ చేయదు, నీకెందుకు వరుసగా ప్రసాద్ ప్రొడక్షన్ నుంచి 3 సినిమాలు ఇస్తాను, వరుసగా 3 సినిమాలు. ఫస్ట్ హమ్రాహి విత్ రాజేంద్ర కుమార్, నెక్స్ట్ బేటీ బేటీ విత్ సునీల్ దత్, మేమంతా 3rd మిలన్, మిలన్ లాంటి మొగ మనసులు, మిలన్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ నేను, ఫిల్మ్ఫేర్ అవార్డు. అంతా అంటే ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే ఆ రోజున నిర్మాతలకి ఆర్టిస్టుల పట్ల ఆ ప్రేమ అభిమానం మాటకి కట్టుబడి ఉండడం అనేటువంటి గొప్ప నిర్మాతని ఎల్వి ప్రసాద్ గారు. సినిమా రంగం సినిమా పరిశ్రమే మరి గర్వించదగ్గటువంటి ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో మా అమ్మ కృష్ణవేణి అమ్మతి డైరెక్షన్ ఎల్వి ప్రసాద్ గారు. మన దేశం, ఈ మన దేశం చిత్రం నా మీద ఎంత ప్రభావం చూపిందంటే ఇప్పటికీ ఆ పాటలు కానీ ఆ సన్నివేశాలు కానీ అత్తలేని కోడలు తమ్ముడాలు ఓలమ్మో కోడలేని అత్త గుణవంతురాలు ఆహా ఊహో అని ఇంటికి వచ్చి ఇవన్నీ పాడేసాను. కోడల కోడల కొడుకు పెళ్ళమ్మ పచ్చి పాల మీద మీ కడేదమ్మ అని ఇవన్నీ అమ్మని మిట్టెట్ చేసి పాడేదాను. ఇక నాకు గొల్లభామలో అమ్మ యాక్టింగ్లో భూపతి చంపించిన పచ్చంలో ఆవిడ స్వయంగా పాడి ఎంత అద్భుతంగా నటించారు. మరి ఒక నిర్మాతగా ఒక చిన్ననాడు మా అందరికీ ఒక ఆదర్శప్రాయంగా నటనకు దారి చూపి నటనకు ప్రేరణ కలిగించినటువంటి 96 సంవత్సరాల మా అమ్మ కృష్ణవేణికి ఈరోజున పుట్టినరోజు అద్భుతంగా నిజంగా ఎంతమంది
எந்த கொப்ப கொப்ப வாழும் ஏன் நாடி வாழும் அந்த நீ வேதிக்கு மீதுக்கு தீசுக்கொச்சி அம்ம చేత మాకు ఆశీస్సులు ఇప్పించిన మా వైద్య గారికి కొండలరావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియచేస్తూ మా రమేష్ ప్రసాద్ గారు వీళ్ళంత గారు అనకూడదు రమేష్ ఆనంద్ బాబు వీళ్ళంతా ఇంటుండేవాళ్ళు నేను హంరాకయ్య అవన్నీ యాడ్ చేసేటప్పుడు అంతేకాకుండా రమేష్ గారు ఈ రోజున తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన పేరు నిర్మెట్టే విధంగా ఇటు లాబొరేటరీ ఇటు స్టూడియో ఇటు థియేటరు ముఖ్యంగా నేత్ర దానం కళ్ళు దానం చేయడం ఆపరేషన్ చేయడం అట్లా వస్తున్నప్పుడు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అని చూస్తుంటే నిజంగా తండ్రి రుణాన్ని ఈ విధంగా తీర్చుకోవడం ఎంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరొక్కసారి రమేష్ బాబు గారికి మా అమ్మకి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ